సమస్యల మీద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ వారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా హౌసింగ్లో జరుగుతున్నటువంటి తాత్సార్యాన్ని వెంటనే రద్దు చేసుకుని వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా హౌసింగ్ ఏర్పాటు చేయాలని, ఏదో కొద్దిపాటి సబ్సిడీ కాకుండా జర్నలిస్టులందరికీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా హౌసింగ్ కమిటీ నిబంధనలు రావాలని కోరుతూ మనం ఈరోజు కలెక్టర్ గారికి నివేదన చేశాం. ఈ రాష్ట్ర కమిటీ గత మూడో తారీఖున రాష్ట్రంలో విజయవాడలో సమావేశమై కొన్ని తీర్మానాలు చేసింది. ఆ తీర్మానాల్లో భాగంగా మొట్టమొదటి హౌసింగ్లో జర్నలిస్టులకి ప్రాధాన్యత కల్పించి జర్నలిస్టులందరికీ ఆమోదయోగ్యమైన హౌసింగ్ పథకాన్ని రూపొందించాలని, రెండోది జిల్లా వేతన కమిటీలు అనేటువంటి చాలా ముఖ్యం. జిల్లా వేతన కమిటీలు కేవలం కంటి తుడుపు చర్యగా వేస్తున్నారు తప్పించి వేతన కమిటీలు వేయడం, అవి అమలు చేయడం చేయలేట్లేదు. జిల్లా వేతన కమిటీలు వెంటనే సమావేశపరిచి వేతనాల మీద, పాత్రికేయుల వేతనాల మీద చర్చించాలని కలెక్టర్ వారిని కోరాం. నమస్కారం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల సమస్యల మీద కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో మూడు ఇష్యూల్లో అధ్యక్షుల వారు రెండు చెప్పారు. ముఖ్యమైనది ఏంటంటే ఎక్రిడేషన్ సంబంధించి చాలా వదంతులు వ్యాపిస్తున్నాయి. దీని మీద నిబంధనలు కఠినతరం చేస్తూ చాలా చాలా ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి. దీని మీద ఒక ఖచ్చితమైన ప్రకటన, అందరికీ వర్కింగ్ జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ఒక జీవో తీసుకురావాలి. అది కూడా మరీ కాలయాపన చేయకుండా ఒక నిర్దిష్ట కాలపరిమితి పెట్టుకొని అందరికీ ఆమోదయోగ్యమైన జీవోని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.